రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయి. గత 10 సంవత్సరాల క్రితం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు వీటన్నింటిని ఎదుర్కొని ఈ రోజున రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగి ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అహర్నిశలు కృషి చేసి పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగారు. వీటన్నిటికన్నా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన విలువలతో చేసిన రాజకీయాలు, నిబద్ధతతోటి ఈ ప్రస్థానం కోసం అంకితభావంతో పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. సో కార్యక్రమం ప్రారంభించే ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదికను అలంకరించమని, ఈరోజు ఆయన చేతుల మీదుగా 21 శాసనసభ అభ్యర్థులు, అదేవిధంగా 2 లోక్సభ అభ్యర్థులు ఎవరైతే పార్టీ ప్రతినిధులుగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఆహ్వానించి బీఫామ్లు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి. దానికోసం మనం ఒక బాధ్యతతోటి వ్యవహరిద్దాం, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా కొంతమందికి ప్రయోజనం జరుగుతుందో కొంతమందికి నష్టం జరుగుతుందనే విషయం కాకుండా ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విజయం సాధించి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కృషి చేద్దామని ఆయన ఎంతో కోరి అన్ని కోణాల నుంచి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఈ అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేశారు. ఈరోజు పవిత్రమైన రోజు. నేను ఇందాక అన్నట్టు రాజకీయంలో మనం క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడి విజయం సాధించినప్పుడే మనకు ఆ గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్కరు మీలో ఆ స్ఫూర్తిని చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఓటర్ని కూడా మన పార్టీ తరఫున అభ్యర్థించి దేనికోసం ఈ కూటమిని బలోపేతం చేయాలో, ఎందుకు మన కోసం ఓటు వేయాలో మీరు వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. సో అందులో భాగంగా ముందుగా బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియని ప్రారంభించుకుందాం. కళ్యాణ్ గారు కోరిన విధంగా మొట్టమొదటి బీఫామ్ నాకే, నాదెండ్ల మనోహర్కి తెనాల నుంచి నేను పోటీ చేస్తున్నా. పాలకొండ అభ్యర్థి దారిలో ఉన్నారు, ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్ల నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు, లోకం మాధవి గారు.